ప్రపంచంలో దాదాపుగా ఏ ప్రాణికి ఉండనంత ప్రత్యేకత ఈ పక్షికి ఉంది. అదే ఈ చేతక పక్షి. దీని ప్రత్యేకత ఏమంటే నీరు త్రాగటం. వాటర్ తాగడం కూడా ప్రత్యేకం అని అనుకోకూడదు. ఎందుకంటే మనుషుల్లో ఇప్పుడు మనం ఎంత ప్యూర్ గా అయితే వాటర్ తాగాలనుకుంటున్నామో అంటే దాదాపుగా అందరూ కూడా మినరల్ వాటర్ కే అలవాటు పడ్డారు. అలాగే ఈ పక్షి కూడా వాన నీటిని మాత్రమే తాగుతుంది. దాని కోసం ఎంతలా అయినా ఎన్ని రోజులైనా సరే వేచి ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఎవరి కోసమైనా ఎదురు చూస్తూ ఉంటే ఎందుకలా చేతక పక్షిలా ఎదురు చూస్తున్నావు అని అంటారు. దాని అర్థం చాలానే ఉంది. ఓర్పుతో వేచి ఉండే పక్షి కాబట్టే దాన్ని చేతక పక్షి అని ఉదాహరణగా చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఈ చేతక పక్షి వర్షపు చినుకుల కోసం ఎంతలా నిరీక్షిస్తుందంటే దాని దాహం అదే తీర్చగలదు అన్నంతగా. ఇక చేతక పక్షి నీటి కోకిల జాతికి చెందిన పక్షి. ఈ చేతక పక్షి నేల మీద ఉండే నీరు అస్సలు తాగదు. వర్షం పడుతున్నప్పుడు మాత్రమే ఆ వాన చినుకుల్ని నోరు తెరిచి పట్టుకుని మింగుతుంది. ఇక దీనిని మామూలుగా అయితే జాకోబిన్ కూకు అని పిలుస్తూ ఉంటారు. ఈ పేరు చెబితే అంతగా తెలియకపోవచ్చు. ఇక దీని రూపురేఖలు ఖండానికో తీరుగా ఉన్న ప్రవర్తన జీవించే తీరు మాత్రం ఒకటే. దీన్నే జాకోబిన్ అని పిలుస్తూ ఉంటారు. సైంటిఫిక్ నేమ్ మాత్రం క్లెమేటర్ జాకోబినస్, మన తెలుగులో చేతక పక్షి. కానీ పురాణాల్లో ఈ పక్షి గురించి ఎప్పుడో చెప్పేశారు. భారత్లో మాత్రమే కనిపించే ఈ పక్షి ఆ తర్వాత ఆసియా ఖండమంతా విస్తరించింది. ఆ తర్వాత ఆఫ్రికాకు కూడా వలస వెళ్ళింది అంటారు సైంటిస్టులు. మరి ఈ పక్షి గురించి అంతగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. గుడ్డులో నుంచి బయటకు వచ్చాక మొదట పింక్ నుంచి డార్క్ బ్రౌన్ కు మారుతుంది. ఆ తర్వాత ఆ డార్క్ బ్రౌన్ నుంచి బ్లాక్ వెళ్తుంది. బ్లాక్ తర్వాత డార్క్ బ్లూగా మారిపోతుంది. ఆ తర్వాత పూర్తిగా తెలుపు రంగులో అవతరిస్తుంది ఈ పక్షి. అయితే పైన కాకిల, కింది భాగం పావురంలా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఇక నల్లటి రెక్కలపై తెల్లటి మచ్చలు ఈ పక్షికి ఎంతో అందాన్నిస్తాయి. తోక దీని మరో ప్రత్యేకత. ఇక ఈ చేతక పక్షి అని పిలవబడే జాకోబిన్ ఆఫ్రికాలో కూడా కనిపిస్తుంది. వేసవిలో వేరే ప్రాంతాలకు వెళ్ళి వర్షాలు పడే సమయానికి ఇండియాకి వలస వస్తుంది. ఇది వస్తుంది అంటేనే వానలు పడుతున్నాయి అని అర్థం. పురాణాల్లో దీనిని మేఘదూత అని పిలిచేవారు. వానలు పడే సమయాన్ని ముందుగానే మనకు మోసుకు వస్తుందని ఈ పేరు పెట్టారు. పూర్వ పురుషులకు అడవుల్లో ఈ పక్షుల కూతలు వినిపించాయంటే త్వరలో వానలు పడతాయి అని నమ్మకమట. అందుకే దీన్ని మేఘ సందేశాన్ని తీసుకొస్తుంది కాబట్టే మేఘదూత అని పిలుస్తున్నారు. ఆ పక్షి వచ్చి కూసిందంటే ఒకటి రెండు రోజుల్లోనే వాన పడుతుంది. పైగా ఇది పవిత్రమైన పక్షి అని, స్వర్గం నుంచి వచ్చే నీటిని మాత్రమే తాగుతుందని పురాణాల్లో రాసి ఉంది. కేవలం వాన నీటిని మాత్రమే తాగి బ్రతికే ఒకే ఒక పక్షి ఈ చేతక పక్షి. ఇక ఈ పక్షి ఎడారిలో ఎక్కువగా పిల్లలను పెడుతూ ఉంటుంది. గుడ్లను పొదిగే సమయంలో మగవాటిని జోలికి కూడా రానివ్వవు, వెళ్ళవు. పైగా గుడ్లను పొదిగే వరకు కూడా గూడులో నుంచి కదలవు. ఆకలైనా సరే, దాహం వేసినా సరే, పిల్లలయ్యాక మళ్ళీ వానలు పడే సమయానికే మన దేశానికి చేరుకుంటాయి. ఎక్కడ తిరిగినా సరే ఈ పక్షులు మన దేశానికే వస్తాయట. ఇక మరికొన్ని ఇండోనేషియా, థాయిలాండ్ లాంటి విదేశాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక మన దేశంలో వచ్చేసరికి కొల్లేరు సరస్సు సమీపంలో సంచరిస్తూ ఉంటాయి. ఈ చేతక పక్షికి ఈ పరిస్థితి ఒక శాపం అని చెబుతూ ఉంటారు. అది నిజమో కాదో తెలియదు, కానీ పురాణాల్లో మాత్రం శాపం అనబడే ఉంది. బ్రతుకు తెరువు కోసం రైతులు చినుకు కోసం చూస్తారు, కానీ ఈ పక్షి బ్రతకడం కోసమే చినుకు కోసం ఎదురు చూపులు చూస్తుంది. మరి ఈ పక్షి గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.